క్లీన్ సిటీలలో సిద్దిపేటకు 9వ స్థానం దక్కడం అద్భుత గౌరవం అన్నారు మాజీ మంత్రి హరీష్రావు. మున్సిపల్ కార్మికులు, ప్రజల సహకారమే ఇందుకు కారణమన్నారు. దేశంలోని 4477 మున్సిపాలిటీల్లో స్వచ్ఛతలో సిద్దిపేటకు 9వ స్థానం దక్కిందన్నారు. దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంగా ఉందన్నారు. సిద్దిపేట పేరు లేకుండా అసలు జాతీయ అవార్డులే ఉండని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ అవార్డుతో ఇప్పటి వరకు సిద్దిపేటకు వచ్చిన అవార్డుల సంఖ్య 23కు చేరిందన్నారు. చెత్త వేయడం, సఫాయి వారు వచ్చి తీయడం కాకుండా అసలు చెత్తను రోడ్లపైనే వేయకుండా ప్రజలు సహకరిస్తే సిద్దిపేట దేశంలోనే నంబర్1గా ఉంటుందన్నారు హరీష్రావు. ఇంతటి అవార్డు సిద్దిపేటకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిన్న ప్రశంస కూడా లేకపోవటం విచారకరమన్నారు హరీష్రావు. అయితే 4477 మున్సిపాలిటీ దేశంలో ఈ స్వచ్ఛ సర్వేక్షణ లో పాల్గొంటాయి. 4477 మున్సిపాలిటీలు పాల్గొంటే ఈ దేశంలో మన 9వ స్థానం, దక్షిణ భారతదేశంలో మొదటి స్థానం. ఎంత 4477 9వ స్థానం. దక్షిణ భారతదేశం అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఇందులో మన నంబర్1. గొప్ప అచీవ్మెంట్. ఇంత క్లీనెస్ట్ సిటీ ఆఫ్ సౌత్ ఇండియా ఈ అవార్డు అంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక చిన్న అభినందనకు మనం వచ్చుకోవాలి సార్. వాళ్ళు లేకపోయినా మన సిద్దిపేట మన గర్వకారణం దేశం గురించి.